నమస్తే వెల్కమ్ న్యూస్ శాంతి భద్రతల పరిరక్షణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇందులో భాగంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ను ఎన్నికల అధికారులు పరిశీలించారు అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు భద్రతా విషయంలో పోలీసులకు సూచనలు చేశారు కట్టుదిట్టమైన భద్రతా నడుమ కౌంటింగ్ చేపట్టేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతూ ఉన్నారు ఇక ఏపీలో ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన విషయం తెలిసిందే ఈవీఎంలు వివీ భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కట్టుదిట్టమైనటువంటి మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు ఇక మొదటి సర్కిల్ కి సిఏ పీఎఫ్ గార్డులు ఇక రెండో సర్కిల్కి పోలీస్ బృందో మూడో సర్కిల్ కి కోసం జిల్లాల కార్యనిర్వాహక దళానికి చెందినటువంటి గార్డులు మోహరించారు అలాగే ప్రత్యేక బలగాలు ఇరవై నాలుగు గంటలు విధుల్లోనే ఉంటున్నారు ఇక సీసీ కెమెరాల ద్వారా స్టాంగ్ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్టాంగ్ రూమ్లకు మరింత పటిష్ట భద్రత కల్పించారు ఇక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విశాఖ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి ఈవీఎం ఆంధ్రా ఆంధ్ర యూనివర్సిటీలో భద్రపరిచారు ఇక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు నిరంతరం నిఘా పెట్టారు అలాగే కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించినట్లు ఎన్నికల అధికారులు తాజాగా తెలియజేశారు ఇక తాజాగా యూనివర్సిటీకి రెండు కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకటించింది అంతేకాకుండా స్ట్రాంగ్ రూమ్స్ పరిధిలో డ్రోన్లు బెలూన్లను ఎగరవేయకుండా నో ఫ్లయింగ్ జోన్లు ప్రకటించారు ఇక పోలీస్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ సిపి హెచ్చరించారు